పరమశాంతి బేహద్దు పిల్లలకి బేహద్ తండ్రి యొక్క ప్రేస్మృతులు మరియు నమస్తే. బేహద్ బాపు బేహద్ పిల్లలకి బేహద్ విషయాలు చెప్తూ ఉన్నారు. మురళిలో బేహద్ పిల్లలు పవర్ఫుల్గా తయారవటానికి చాలా చక్కటి తేలికైన ఉపాయాన్ని చెప్పారు. అది ఏంటి అంటే, ప్రతి సెకండు మీరు బాపు యొక్క రూపాన్ని ధారణ చేయండి. బాపు దగ్గర ఉన్నటువంటి శక్తులన్నీ మీ దగ్గరికి వచ్చేస్తాయి. నేను బాపుని అని అనుకోండి, బాపు యొక్క చిత్రాన్ని మీ లోపల ధరించేయండి. అప్పుడు బాపు దగ్గర ఉన్నటువంటి జ్ఞానం మొత్తం కూడా మీకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. బాపు నుండి డైరెక్ట్గా మీకు పవర్ వస్తూ ఉంటుంది. దీనితో మీరు నిరంతర బాపు రూపాన్ని ధారణ చేయగలుగుతారు. కర్మ చేస్తూ కూడా కర్మ బంధనాల నుంచి అతీతంగా కాగలుగుతారు. ఆత్మకు ఏ కర్మల యొక్క బంధన అనేది అంటదు. ఆత్మ లోపల ఇంకా ఉన్నటువంటి జన్మ జన్మాంతరాల చెత్త చెదారం నెగిటివ్ ఏదైతే వికర్మలు ఉన్నాయో అవన్నీ కూడా దగ్ధమవుతాయి. దీనితోటి మీరు నిరంతర యోగిగా అవుతారు. మీ లోపల ఆత్మకు చాలా పవర్ వస్తూ ఉంటుంది. దీనితోటి మీ యొక్క ఆరా చాలా విశాలంగా పాజిటివ్గా చాలా తెల్లగా తయారవుతూ ఉంటుంది. మీ చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా పాజిటివ్గా అవుతూ ఉంటుంది. అప్పుడు మిమ్మల్ని ఎవరు జ్ఞాపకం చేసినా వాళ్ళు కూడా మీ నుండి పవర్ అనేది వెళ్తూ ఉంటుంది. ఇలాంటి ఎవరైతే ఇలా పురుషార్థం చేస్తూ నిరంతరం బాపుని స్మృతి చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళని ఎవరు జ్ఞాపకం చేసినా సరే వాళ్ళకు కూడా పవర్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలాంటి తీవ్ర నిరంతర యోగి పురుషార్థి ఆత్మల లోపల బాపు ప్రత్యక్షం అవుతారు. అంటే 108 బేహద్ పిల్లల నుండి ప్రపంచం మొత్తం కూడా బాపుని చూడగలుగుతారు. పిల్లల లోపల తండ్రి కనిపిస్తారు అని మురళి ఉంది. అంటే మీ దగ్గర బాపు అంటున్నారు. ఈ విధంగా మీరు తయారు కావాలి అంటే మీ యొక్క బూజ ఏదైతే జన్మ జన్మాంతరాల ఖాతాలు నెగిటివ్ మీ ఆత్మ లోపల ఉన్నదో అవన్నీ బాపుకి ఇచ్చేసేయండి. ఎందుకంటే ఇలా అయితే మీరు బాపు పిల్లలు అయిపోతారు. బిడ్డగా అయితే బేహద్ విశ్వానికి అధికారిగా అవుతారు. బేహద్ తండ్రి బేహద్ వారసత్వం ఇవ్వటానికి వచ్చారు. కాబట్టి బేహద్ పిల్లలు బేహద్ బాపు రూపాన్ని ధారణ చేయండి. ప్రతి ఒక్క సెకండు బాపును స్మృతి చేయండి. నిరంతర యోగిగా కండి. అప్పుడు వికర్మలు వినాశనం అవుతాయి. ఆత్మలోపల